రండి నమస్తే బాబాయ్ తంబి ఆడ గారు నా రిచ్చ గుద్దనటానికి సాచ్చు కావాలనో కదా ఇదిగో ఆ సాచ్చులు ఇదిగో నాకంటే చనువు మీరు మాత్రం జరిగింది ఏంటో మర్యాద బాబాయ్ చెప్పండి కానిండి ఇంకేం గొడవలేదయ్యా న్యాయం మన పక్కే ఏ తరువా చెప్పండి అవతల ఊరు షూట్ అయిందే చెప్పండి చెప్తామండి అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి అదే నేను చెప్పారు కదా జరిగింది ఏంటో చెప్పు అదేనండి మేము ఇద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి ఇతనండి ఆవిడ కారులు కాదు నా రిచ్చలో వస్తున్నారు అదేనండి కారులో వస్తున్నామండి ఇతను రిచ్చట్కి వచ్చి అడ్డ పెట్టేసాడండి పైగా తాగున్నాడండి అప్పుడు రాణమ్మ బాబు రిచ్చార్డ్ తీయి అని బతిమాలిందండి అది అనుకుండా అతను పాత్రిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీదేసి కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి అప్పుడు రాణమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి అతను రాత్రి మా ఇంటికి వచ్చండి డబ్బులు ఇస్తాను తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి నీతిగల మనుషులం కదండి ఒప్పుకోలేదండి బాబాయ్ ఆ యువతులు వీళ్ళకి రాత్రి రాత్రి ఏదో జాగ్రత్త ఉంటుంది సైలెన్స్ సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది బాబాయ్ ఏ క్యా సీన్ హై అది కాదు సబ్ ఉల్టా పుల్టా ఆమ్లెట్ హో గయా ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టు నాయన ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు నాకు చిన్న సాయం చేస్తావు నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు అంచేత నేను వేసిన 2000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను ఇక నువ్వే మాట్లాడకు నా మనసు ఎంత కోసం నన్ను కట్టుకొని ఏ క్యా సీన్ హై సైలెన్స్ 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 బుర్ర బాగా వేడెక్కినట్టుంది ఇదిగో ఐస్ క్రీమ్ తిను చల్ల పడుతుంది లోపల ఏడెక్కించి బయట ఐస్ పెడతానమ్మా ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో నా దగ్గర డబ్బుంది దాంతో అటు తిరిగే భూమిని ఇటు తిప్పగలను నువ్వెంత నేను తలుచుకుంటే రేపొద్దున మళ్ళీ నీ రిక్షాని గుద్దగలను తిరిగి గుద్దలేదు అని చెప్పి నీకే శిక్ష వేయించగలను నీలాంటి రిక్షాలు నాలాంటి కార్లతో పెట్టుకోకూడదు నేను ఊ అంటే నేను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తాను అసలు లేకుండానే చేస్తాను నువ్వు నన్నేం చేయగలవు నువ్వు నా కాలు కింద మట్టితో సమానం ఎస్ నువ్వు నా చేతిలో అప్పుడమే తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా ఓ పని చేద్దాం సార్ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది అందుకని ఓ వారం రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేద్దాం సార్ పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్ మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది మంచి ఐడియా చెక్కండి రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి సార్ అమ్మాయి గారు ఏమైనా 2-6 సినిమాకి వెళ్ళారా ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్ వాడు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది బాబోయ్ ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు బలవంతంగా తీసుకొచ్చో అసలు ఏం చేయడానికి తీసుకొచ్చో ఊరికే ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మాసం లేపుకొచ్చాను తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు అసలు నీలాంటి దాన్ని తణుకులో తగులుకొని కడుపులో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా కానీ ఇలా అంటేసి రాకూడదు నాకు తెలుసు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో ఏం చేయడానికేగా వరే బా ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ కాసుకొన్న వస్తుడి గమా తెలిపేసి
ఏదేదో ఊహించేసుకుని ఓ ఎర్రకేకలేతే నా ఇమేజ్ ఏమైపోతే ఎంతవరకు ఆన మొదలెట్లా అసలు సినిమా ఇప్పుడు మొదలెట్టా కాస్కో మన దెబ్బకు పులి పిల్లైంది ఇగా డబ్బున నీలాంటోళ్ళే కాదు డబ్బు లేని నాలాంటోళ్ళు కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలరని నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా తప్పుడు పనులు చేయడానికి కాదు ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో ఉన్నందుకు రేపు లోకం నేను ఏమే వంటతో ఇను అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానం ఎంత బాధాకరమైందో నీకు తెలిసొద్ది సత్యం అడవి కొడుకు కూసింది అక్కడ నీ బాబు కూర్చుంటాడు పద రాయ్